ఓకే సురేంద్ర ఈరోజు వచ్చేసి ఏంటంటే నాకు ఒక చిన్న అన్బాక్సింగ్ అన్బాక్సింగ్ వీడియో చిన్న అన్బాక్సింగ్ వీడియో అనమాట ఏంటో ఇవి మాకు కూడా తెలియదు ఇది నేను ఓపెన్ చేయలేదు అంటే మేము ఇచ్చాం కదా అడ్రస్ అడ్రస్ వాళ్ళ ఆత్రితో తట్టుకోలేక దీన్ని ఓపెన్ చేసినారు చూద్దాం మొత్తానికి అయితే ఏమేమి వచ్చినాయి సుబ్బుకు ఓ అబ్బా ఓహే అబ్బా ఏంది మళ్ళీ లోపల గిఫ్ట్ ప్యాకెట్లు కూడా ఉన్నాయి విజయవాడ విజయవాడ వసంత ఏలూరు వసంత ఏలూరు బి ఏంది ఈడిఆర్ బీడిఆర్ బీడి సో ఏంటంటే సుబ్బుకు ఫస్ట్ నువ్వు చెప్పు సుబ్బు ఆ కనిపించలే ఆమె ఎవరు ఏం కదా ఫస్ట్ ఆమె గురించి చెప్పు ఆమె ఎవరు వసంతని తెలాలి కదా వసంతని తెలుసు వసంత గారు ఆమెకైతే ఛానల్ ఏమంటే ఏం లేదు జస్ట్ అభిమానంతో పంపించారు పంపించారనమాట ఏం పంపించారో చూద్దాం ఏముంది ఏముంది నాకైతే తెలియదు కానీ ఓపెన్ చేయలేదు అంతా ఓపెన్ చేసి మళ్ళీ మళ్ళీ ఏమో నేను ఓపెన్ చేయలేదు చేయలేవరకు దీంట్లో ఏమో ఏంటంటే చదువు పోయినసరికి నాకు ఏం అర్థం కావడం మాటలు సక్రమంగా రావడం లేదు పాపం పిల్లకి పిల్లకి

ఇంతకంటి కంపేసి బంగారటేంది ఏ నిజం చెప్పు బంగారీ కాదులేలే శ్రీ జయసూర్య జ్యువెలరీ మాట వెండి బంగారం వ్యాపారం అంటే 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 బంగారు పిచ్చి అనుకుంటున్నావా అవుసుబు అంటే బంగారటే కాదాడు మొక్క బంగారులే నీకు అంత తెలిసి ఇంగేలే

అంటే కమ్మలు కూడా పెట్టుకుంటే మొత్తం బారీ రెడీ నాకు పెడతా ఏ మెంతసేపు అబ్బా పెట్టుకునేది ఫస్ట్ టైం గాజులు ఏంటంటే అక్క ఇవి ఎప్పుడు పంపించదంటే నందు పుట్టెంటుకలు ఉన్నాయి కదా అందుకే చిన్న చిన్నబాబుకి అప్పుడు వేసుకోమని ఖచ్చితంగా పంపించారు అనమాట యాక్చువల్గా వినాయక చవితికి పంపిస్తా అన్నారు కానీ ఇవి చవితికి రాలేదు టయానికి కానీ ఏం మాట్లాడకుండా గప్సిప్పుకుండా పాన బాలేదా ేదనే చెప్తండి చెప్తుండేది ఏంటంటే మొన్న వంక అది కోనేరులో కృషి చేసాం కదా ఆ రోజు కాలువ నీళ్ళు తాగేసరికి జలుబు అయింది ముక్కలో మంట జలుబు కొట్లే పిల్లని బరువు చాలా ఇబ్బందిగా ఉంది ఇంట్లో పని చేసుకోవాలంటే చాలా యాసరికి వస్తుంది తప్పదమ్మా అన్నట్టు చేసుకోవాల్సి వస్తుంది ఏమన్ ఫిస్ట్ ఇంట్లో పని చేసుకోవాలి ఎప్పుడప్పుడు రెస్ట్ చెప్తే ఎప్పుడప్పుడు నడవడం అనిపిస్తుంది ఓకే ఫ్రెండ్స్ చూసారగా ఇయర్ రింగ్స్ ఐదు యా 5 నిమిషాలకే పిల్లమ్మా పిల్లమా తిప్పి బ్రెయిన్ పని చేకుది నాకు బ్రెయిన్ కూడా పని చేకుందే లేలే ఓ ఓహో ఏవి నానా ఇట్లా పెట్టు దా చేసుకోకూడదు యాంగిల్స్ హ్ వన్ గ్రామ్ కూడా గోల్డ్ అండి చెప్ సుబు గోల్డ్ కదా గోల్డ్ నీ మీద ప్రేమతో వసంత గారు పంపించినారు వసంతకు వాళ్ళకు ఫ్రెండ్స్ వసంత గారు మీకు మళ్ళీ వన్స్ మోర్ అన్స్ వన్స్ మోర్ కానీ ఒకసారి కూడా ట్యాంక్ చూపలేదులే మీకు మా కోస అభిమానం కోసం పంపించినందుకు మీకు ట్యాంక్స్ అండి కుందన గురించి చెప్పు నేను కుందన వాళ్ళ పాప సూపర్ మాట్లాడుతుంది బో సిగ్గు పడుతుంది అట్టే కుందన బాగా మాట్లాడుతుంది ఫిఫ్త్ క్లాస్ సెవెంత్ క్లాస్ తెలుగు తర్వాత హర్ష అబ్బాయి పేరు వచ్చాడమ్మా వచ్చాడు ఒకడు ఆడించే నవ్వుతున్నాడు వీళ్ళు లేసి వచ్చినాడు ఏరా వరుణ్ బాగున్నావా ఏంటంటే ఇంక ఇప్పుడు ఈవినింగ్ కదా నేను ముగ్గురు స్నానం చెప్పారనమాట ఓకే ఫ్రెండ్స్ ఇవన్నీ మీకు నచ్చినట్లయితే ఏంటబ్బా ఇవన్నీ చూపించిన ఆనందంగా పొందలేకుండా ఏంటన్నా ఏంది ఓ ఎవరు కట్టారు నీకు ఎవరు కట్టినారబ్బా ఇది పో ఎవరు కట్టారంట నేను ఓ ఏదిన్నా కట్టినారా సరే తీసి సర్దు ప్యాక ఇంకా ఎట్ట ఏ బా పిల్ల బా నీరసంగా ఉంది ఏం మాట్లాడట్లే బాధ అది జ్వరం మాట్లాడచ్చు కానీ జ్వర మాట్లాడలేరు బాధ అది పోయే నువ్వు పెట్టుకో ఆ నా బాక్స్ కూడా యుద్ధం చేస్తారు ఇద్దరు ఉన్నారు ఏంటంటే మంచం మీద ఇంట్లోకి వెళ్ళినాను మంచం మీద పెట్టి కింద వన్నాడు ముక్కతో ఇది అంతా తిప్పేది ఇదంతా చూపించి తిట్టారు చూపెట్టు నీకు ఉంది అందుకోసను దూరంగా ఉన్నప్పుడు చూపించిన మళ్ళీ చూపెట్టదని ఏదంటే పని చేసుకోవడానికి ఎవరో ఉంటే బాగుంటుంది మా నాయన వద్దులు వాళ్ళ అమ్మ ఉంటుంది చక్కగా ఆడ పెట్టేసి పనులన్నీ చేసుకుంటారు నాకు ఎవరుండ్రు ఎవ్వరు లేని నానాథపెట్టండి నేను నేను నువ్వు నేను పిల్లల్ని పెట్టుకో కదా నీకు సెల్లే ప్రపంచం ఆడ పనులు ఆడుండే బట్టలు బట్టలు అంటలు కడగాల పిల్లల్లో స్నానం చెప్పాలా అదే ఒక తోడు పిల్లల్ని పెట్టుకున్న వాళ్ళు ఉంటే పనులు చక్కచక్క అయిపోతాయి అన్నమాట సో నాకు ఎవరు చూసుకోవడం చూసుకోవాలి పిల్లలని

మీరు పంపించిన అనుగ్రహం వాళ్ళు సూపర్ ఉంది మరి మళ్ళీ ఒకసారి థ్యాంక్స్